శివనామస్మరణతో శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక మాసం పర్వదినాలను పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు బారులు తీరారు. అభిషేక ప్రియుడైన మహాశివుడికి అభిషేకాలు చేసేందుకు సోమవారం వేకువజామునే ఆలయాల్లో క్యూలు కట్టారు. మహిళలు దీపారాధన చేయడంలో నిమగ్నమయ్యారు. కాకినాడ దేవాలయం వీధిలో ఉన్న భీమేశ్వరస్వామి ఆలయంలో ఆలయ చైర్మన్ రాజనాల విజయసారథి, ఆలయ కార్యనిర్వహణాధికారి రాపర్తి రాజేశ్వరరావు నేతృత్వంలో భారీ ఏర్పాట్లు చేశారు. అలాగే రామారావుపేటలో ఉన్న అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి దేవస్థానంలో కూడా కార్తీక మాసం శోభ సంతరించుకుంది. చైర్మన్ గంటా గోగుల సత్యరామకృష్ణ, ఈవో బాదం శ్రీనివాస రామచంద్రరావు, అర్చకులు కామేశ్వర శర్మ, సభ్యులు జానకి, చిట్టబాబు, సత్యబాబు, కృష్ణవేణిలు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ప్రసాద వితరణ, త్రాగునీరు, పారిశుద్ధ్యం వంటి కీలకమైన సమస్యలపై లోటుపాట్లు లేకుండా భక్తులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చైర్మన్ రమేష్ వెల్లడించారు. ముఖ్యంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే ఈ దేవాలయంలో రెడ్క్రాస్ వాలంటీర్ల సేవలను ఆలయ చైర్మన్ రమేష్ అభినందించారు. వచ్చి ఫ్రీగా సరే ఎక్కడెక్కడికి చేసినటువంటి శ్రీ బాలాత్రి సుందరి సమేత శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసం అధిక సంఖ్యలో భక్తులు వచ్చి శ్రీ స్వామివారికి అభిషేకాలు కుంకుమ పూజలు చేసుకుంటూ ఉంటారు. అలాగే ప్రతి సోమవారం కూడా సుమారు 10,000 మంది భక్తులు వస్తారు. భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వాటర్ సప్లై, ప్రసాద వితరణ, క్యూలైన్లు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన ఆలయ కమిటీ వారు కూడా అయ్యప్ప స్వామి భక్తులకు ప్రతినిత్యం 800 మంది అయ్యప్ప స్వామి భక్తులు అయ్యప్పలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా రామారావుపేటలో వెంచేసి ఉన్న అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయం, ఈ యొక్క దేవాలయం 130 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం. ఈ దేవాలయంలోని కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఈరోజు మొదటి సోమవారం ఉదయం 4 గంటల నుంచి కూడా భక్తులు కిటకిటలాడుతూ ఉన్నారు. మరి భక్తులకి సౌకర్యార్థం క్యూ లైన్లు, అదేవిధంగా వారికి ప్రసాదాలు కానీ అన్ని విధాలుగా కూడా మా ఈవో గారు అయితేనే కానీ మా ప్రధాన అర్చకులు, మా కమిటీ సభ్యులు అందరూ కూడా దగ్గరుండి ఆ కార్యక్రమం కూడా చక్కగా కనిపించారు. భక్తులు కూడా ప్రతి ఉదయం నుంచి కూడా జన సందోహం ఎక్కువగానే ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం మా యొక్క శివాలయం గొప్పతనం ఏంటంటే వచ్చిన భక్తులు మా ఈ శివయ్య కోరుకున్న కోరికలన్నీ తీర్చి వాళ్ళ యొక్క ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఎప్పుడూ తలదాగాలని కోరుకుంటూ ఈ మా యొక్క కాకినాడ ఎమ్మెల్యే జ్వరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా డీకే రెడ్డి గారు, వీరభద్రారెడ్డి గారు, మా ఈ ఆలయ కమిటీ అంతా కూడా ఎప్పుడూ 24 గంటలు వెళ్ళగల మా ఎంత ఉండి ఒక కార్యక్రమాన్ని డిఫీ చేసినట్టు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఓం నమస్కారం.